శ్రీ గురుచరిత్ర అధ్యాయము 52. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తరువాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నకసిక పర్యంతము కించెత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెండ్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి, చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు, శిష్యోత్తమ, నామధారక, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు. గురు లీలామృతము పానం చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానం అనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంతోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతించాడు, స్వామి, అచింత్యులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికి ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను? శుద్ధ సత్వరూపులైన మీ స్మరణయే లోకాలకు పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా కల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది? జీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమీ చెయ్యగలదు? ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొరచ్చగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడుంది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనము? నక్షత్ర గ్రహ గ్రోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మల్ని ఎలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయన, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరింపబడాలన్నదే శ్రీ గురుని సంకల్పము. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యము. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవము? కనుక నీవు మేల్కొని శ్రీ గురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి, దయామయ, విశ్వధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు, నా పాలిట శ్రీ గురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన, శ్రీ గురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతముగా నిల్చుకాక. నీవు ఈ గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తరువాత శ్రీ గురునికి మానసోపచార పూజ చెయ్యి. పారాయణ సమయంలో మౌనంగా పాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువులకు పెద్దలకు మనసా నమస్కరించి ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు 9 అధ్యాయము చివరి వరకు, రెండవ రోజు పారాయణ 10 అధ్యాయం నుండి 21 అధ్యాయము చివరి వరకు, మూడవ రోజున 29 అధ్యాయము చివరి వరకు,
నాలుగవ రోజున 35వ అధ్యాయం చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయము చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయము చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతం వరకు విచ్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తరువాత నైవేద్యం పెట్టి అటు తరువాత సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలము భూమిపై నిద్రించటమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 52వ అధ్యాయము సమాప్తము. గురుచరిత్ర పారాయణ సమాప్తమైంది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమగా ఆదరించినందుకు మీ అందరి పాదాలకు నమస్సుమాంజలు. గురుదేవులు నన్ను అనుగ్రహించి నాకు ఈ పారాయణ చేసే శక్తిని అవకాశాన్ని ఇచ్చిన శ్రీ గురుదేవులకు నా హృదయపూర్వక నమస్కారములు.